తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ తానిపర్తి భానుప్రసాద్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో శుక్రవారం జరిగిన సంక్షేమ సంబరాలలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణతో కలిసి భానుప్రసాద్ రావు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఇల్లు ఉండదని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని భావించిన సీఎం కేసీఆర్ బీసీ ఎస్సీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు నెలకొల్పి ఒక్కో విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మాయిల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం, వైద్య సదుపాయం, వృద్ధులకు దివ్యాంగులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు తదితర అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇంతకు మించిన పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1 స్థానంలో ఉందని, తలసరి ఆదాయం అభివృద్ధికి సూచిక అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు పెద్దపల్లి నియోజకవర్గంలో 3,000 మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేవని, ప్రస్తుతం 43,250 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. చిన్నపిల్లలకు అవసరమైనటువంటి వస్తువులన్నీ దోమతెర కావచ్చు, తర్వాత దుప్పటి కావచ్చు,
తర్వాత ఇంకా ఇతరత్ర మరి వస్తువులన్నీ కూడా దాని ఏర్పాటు చేసి అంటే ఎన్నడూ ఊహించనటువంటి ఒక సాధారణ కుటుంబంలో ఆ వస్తువులు ఎక్కడనో ఊహించకూడదు మరి అటువంటి ఏర్పాటు చేసి కేసీఆర్ కిట్లో ఇవ్వడం జరుగుతాం అంటే ఇది సంక్షేమ రంగంలో ముఖ్యమంత్రి గారి యొక్క నూతన విధానానికి ఒక తార్కాణంగా మనం చూడవచ్చు అట్లాగే మరి పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలి మా దళిత బిడ్డలు కూడా సంతోషంగా ఉండాలి వారిని కూడా ఆదుకోవాలని సంకల్పంతోని ముఖ్యమంత్రి గారు మొదటగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఒక 86 మందికి మరి వారికి భూమి అంటే భూమి 86 ఎకరాల భూమి దళితులకు ఇవ్వడం జరిగింది అది ఈ నియోజకవర్గంలోనే మరి వారి కొరకు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనం దళిత బంధు ఇస్తాం ఈ నియోజకవర్గంలో 100 మందికి మొదటి విడతగా కేవలం దాని ఫలితాలు చూడాలని ఆలోచనతోని దాన్ని ఏ విధంగా సత్యం చేసుకుంటారు ఎట్లా ప్రజల ఉపయోగపడి ఆలోచనతోని ఈ నియోజకవర్గంలో ఒక 100 మందికి దళిత బంధు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది వారందరూ చక్కగా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారికి వచ్చిన 10 లక్షల రూపాయల్ని మరి వారి వృత్తి వ్యాపారంలో దాన్ని పెట్టుబడిగా వాడుకొని వారంతా చక్కగా సంతోషంగా మరి వ్యాపారాన్ని నిర్వహించుకోవడం జరుగుతాం అది జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్ను వృద్ధులకు 2016 రూపాయలు దివ్యాంగులకు 3016 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు అలాగే బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఫైలేరియా కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు సైతం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేవని ప్రస్తుతం 45 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం పలువురు లబ్ధిదారులకు చెక్కులు వాహనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పలువురు ఎంపీపీలు జెడ్పీటీసీలు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు